కనిపిస్తుంది అందరూ మైక్ పెడుతున్నా ముందు ఒక మైక్ ఉంది మైక్ షేర్ చేసుకుందాం అందరూ కూడా ఓకే హలో హాయ్ అందరికి నమస్కారం నేను లోకంలో గంగబుత్తుని సో ఈ వీడియో ఏంటంటే అలా తమిళ మీద చూసారు కదా ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు ప్రజలు నేను ఒక్కనే సెల్ఫీ వీడియో తీసేస్తానమాట అడ్జస్ట్ చేసుకోండి అంటే మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారనమాట సో నేను వెళ్ళిన రూపాయలు వాళ్ళని బాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఏంటంటే ఇంట్లో మా అమ్మకి చెప్పాను అమ్మ ఇంటికి తీసుకొస్తాం భోజనం పెడదామని అమ్మ అన్నది మన తెల్లవారు మార్కెట్కి వెళ్ళరా అదే మార్కెట్ కన్నా బోట్లు వేసారన్నమాట సీ నుంచి మన బోట్లు అయితే మన బోట్ల దగ్గరికి వెళ్ళాను కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చానమాట సో అలాగే మా అమ్మకి మైక్ ఇస్తాను మా అమ్మే చెప్తుంది ఏంటనేది ముందు విశ్వాసం తీసుకొచ్చి రొయ్యలు కండబాలు చేపలు పీతలు నాలుగు ఐటమ్స్ నువ్వేం వండుతావు బిర్యానీ బిర్యానీ వండడం వచ్చా నేర్చుకున్నా దగ్గర అదే రాదు బిర్యానీ వండడం నాకు ఏదో బిర్యానీలు కసిస్తుందన్నమాట మీరు అయితే సరే కదా చేద్దాం చూడండి హైదరాబాద్ నుంచి మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చారు మా అబ్బాయి నాకు బాగా చూసుకుంటారు మీరు మేమే బాగా చూసుకోవాలి ఇక్కడ ఇంకా నా చేతితోనే పీతలు చేపలు కండవాలు పెయ్యలు వండుతున్నాను వండాలి కదా మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనము బాగా చూసుకోవాలా అనేసి చూడ చేతి మీద రాసా నా చదువుకొని చెప్పు అదే ఆ చేతి మీద చూడ చేయి రాశాను కదా ఏం ఏమి చెప్పమన్నా అని చెప్పి రాశాను చూ చూ చేతి చేయి మీద రాసే లిస్ట్ ఏది ఆ చేయి మీద మైక్ దగ్గర పెట్టుకో చదువుకొని చెప్పు చదువు చెప్పు చదువు రాదు కూడా పంచలేదా సరే ఇవన్నీ ఇదా చెయ్యి మరి రొయ్యలు పీతలు సో ఎవరైనా చూసారు కదా మా అమ్మ అయితే ఫన్ అనమాట చాలా లో అయింది కదా అందుకే ఇలా ఫన్ చేసి రొయ్యలు చేపలు పీతలు అన్నీ కండవాళ్ళు కూడా మొత్తం క్లీన్ చేయడానికి అయితే వెళ్తున్నారు అన్నమాట ఏం చేస్తుంది మా అమ్మ రొయ్యలు చేపలు పీతలు అన్నీ గొరక రెండు కానగడతలు బల్లగులి బిందులు శంకరు పీతలు అవి అది ఎర్ర పీత చేసారు నేను మా ఆవిడిద్దరికి వెళ్తాను బిర్యానీ ఎలా చేస్తాను చూద్దాం డాడీ నీకు తీయాలా పీసెస్ తీయాలా వద్దాం తిండి రోజు ఈ ఉల్లిపాయలు బిర్యానీ లేదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పెరుగు సో ఫస్ట్ చికెన్ బిర్యానీకి చికెన్ తీసుకున్నాను చికెన్లో నాకు తెలిసినట్టు వండుతున్నాను చూసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్స్ చేయండి నెక్స్ట్ టైం నేను అది కారం వేస్తున్నాను సాల్ట్ ఓన్లీ చికెన్కి సరిపడా అంతే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ రైస్లో ఉడకబెట్టినప్పుడు అది బాయిల్ చేసినప్పుడు అందులో వేస్తాను గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్
సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న అప్పుడు కర్డ్ వేసుకుందాం ఇవి కండవలు అంటారు కళ్ళు తోలు తీసేస్తే పేలము ఇగైన అలాగో ఏపితే కళ్ళు మీదకి నూనె వచ్చేస్తుంది కళ్ళు జాగ్రత్త కళ్ళు అయిపోతే మనం తుండనేము అయినా ఇదిగో ఇలాగే తోయిలా తీసుకోవాలి తోయిలా తీసుకుంటే బాగుంటుంది కండవాలు ఈ కళ్ళు అనేది పేలుతాయి నూనె మీద నూనెలో నేస్తే కళ్ళుతో నేస్తే ఎప్పుడైనా మీరు ఏపుకోవాలన్నా ఈ కళ్ళు ఈ తోయిలా తీసేసుకొని ఏపుకోవాలి సో ఇప్పుడు బాగా మిక్స్ చేశాను అందులో కర్డ్ కూడా వేసి మిక్స్ చేసి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాను ఇందులో వేస్తే ఏమవుతుందంటే అది బాగా పెరుగు మసాలా అన్ని టేస్ట్ బాగా పడుతుంది కాబట్టి మనం అది ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మ్యాగ్నేట్ అవుతుంది ఏంటంటే మధ్య మధ్యలో నేను వస్తుంటాను అనమాట ఇలాగా సెల్ఫీ వీడియో పెట్టాను ఎందుకంటే నేను మీకు తెలియదు కదా వీడియోలో నేను కూడా ఉన్నానని మళ్ళీ నేను వీడియోలో లేను అనుకుంటారు చెప్పే ఉన్నాను నేను వీడియోలో నేను కూడా ఉన్నాను మధ్య మధ్యలో వీడియో దీన్ని తీసి నేనే తీస్తున్నాను లోపల పోయి నాని సో ఆయిల్ వేసాను అది కొంచెం బాయిల్ అయిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను కెమెరా మ్యాన్ బాగా అలసిపోయి చెమటలు పట్టేసి ఆనియన్స్ మాస్ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు కలరింగ్ బాగుంటుందని కెమెరా టాలెంట్ చూపిస్తుంది కెమెరా టాలెంట్ అన్ని టాలెంట్స్ ఉన్నాయి నీకు మల్టీ టాలెంటెడ్ నిజమే అందులో కామెంట్స్ వేసుకుని వాళ్ళు వేసుకుంటే ఏ ఉద్దేశం అన్నాను మల్టీ టాలెంట్ అన్నాను ఆల్మోస్ట్ అన్ని ఇది రాదు అనే వర్క్ అనేది లేదు చదవడం కూడా నాకన్నా నువ్వే బాగుంది ఇంగ్లీష్ కూడా నిజం అది మాత్రం నిజం పట్నే నిన్ను అంత బాగా వాళ్ళు చూసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళ కోసం కష్టపడాలి కదా సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్ బాయిల్ చేసుకుందాం క్రియేటివిటీ క్రియేటివిటీ సో వాటర్ లో మనం మొన్న ఈ చాకు ఎవరి వల్ల నీ వల్లే కదా నువ్వే నీ కొబ్బరి చట్నీ మార్నింగ్ మా విశ్వకి నేను డైలీ ఇడ్లీ పెడతాను ఆ ఇడ్లీతో మళ్ళీ వాడికి కొబ్బరి చట్నీ ఉండాలి కొబ్బరి చట్నీ లేకపోతే తిండు ఈసారి ఆలోపు కూడా తీసుకోడు ఆ డై ఆడు రోజు చేసే నీకు కావాలా కట్ చేసి తెస్తాను దా సో కొంచెం ఆయిల్ వేద్దాం రైస్ మనకి అంటుకోకుండా విడివిడిగా రావడానికి
అలానే సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఏంటంటే ఆ వాటర్ కొంచెం మనకి బాగా సాల్టీగా ఉండాలి. సాల్టీగా ఉంటే అప్పుడు రైస్ పడుతుంది. అది బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ వేద్దాం. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఆనియన్స్ తీసేస్తున్నాను. అది ఉడికినంత వరకు ఉండి చూద్దాం తర్వాత. ఎన్ని అయిపోయావే? ఇంకా రెయ్యలు వేపుతున్నాను, పీతలు వండుతున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత చూస్తున్నాను. ఇంకా రెయ్యలు వేపుతున్నాను. దమ్ పెట్టాలి, మళ్ళీ ఒకసారి పెనం పెట్టి దాని మీద ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పెడితే అయిపోతుంది. సో అదే వేపర్ అనేది బయటకు రాకుండా ఉండడానికి దాని మీద కొబ్బరి పెడుతున్నాను. కెమెరామెన్ అయిపోయింది. సో ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య చేయాల్సినవే ఉన్నాయి. మా వైపే చూడు చెమట్లు స్థానం చెమటైనా పట్టలేదు. మా ఇద్దరు చూడు, మా అత్తయ్య నేను చూడు. ఎలా ఇంట్లోకి వెళ్ళి అనమాట అప్పుడు చేసి ఉంచేస్తారా? ఓకేనా? నేనైతే అప్పుడు అది మొత్తంలో పెట్టండి, వెళ్ళి ఫ్రెష్ అయితే తీసుకుని వచ్చేస్తాను. చేసినవా? ఇటువైపే లైటింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నా మా నాని అలాగే మా చెల్లి కూడానా, అలాగే నాన్న వాళ్ళ తమ్ముడు వీడియో తీస్తున్నాడు అనమాట. మరో కూడా చూపిస్తాను నేను. వీళ్ళే నా గెస్ట్ నాకు నచ్చిన బాగా నచ్చిన కపుల్స్ అనమాట. కెరక్ అని అభిషేల్ అని ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి. అంటే నేను హైదరాబాద్ వెళ్ళిన రూపాల అంటే నాకు ఫ్యామిలీ ఒక బాండింగ్ అంటే బ్యాచిలర్ దగ్గరికి కదా, అప్పుడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళా కదా. ఫ్యామిలీ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మన వాళ్ళ దగ్గరికి వస్తాను అనమాట. మా చెల్లి చాలాసార్లు చెప్పాను, చికెన్ లెక్ పసుపు వేస్తే అయినా సరే కూర మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. అది నేను చెప్పాను మా చెల్లికి, ఇద్దరు కూడా ఇంటికి తీసుకొచ్చి మొత్తం సముద్రంలో ఇదేవి పాకి తిరిగి అన్ని తీసుకొచ్చి కుకింగ్ చేయించేస్తాను చెప్పాను అనమాట. అసలు చాలా వెయిటింగ్ తేళ్ళు, కప్పలు, పాములు, ఇంకా జిర్లు, ఇంకేంటన్నా చెల్లి నిజంగా అన్ని కూడా అన్నీ టేస్ట్ చేయాలి. బాగుంటాయి. పాములు కట్ చేసి పాము ముక్కలు, అమ్మా పాము ముక్కలు ఫ్రైయా? లేదు అదేం లేదు. పీతలు, మీ పెద్ద అక్కయించు దమ్ బిర్యానీ వండింది. మా చెల్లి అయితే విశ్వకోడిని చూసి చాలా భయపడిపోతుంది, కానీ విశ్వకోడికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఏం చెల్లి, విశ్వకోడి ఫ్యాన్ కదా? అవును, ఫ్యాన్ కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ చాలా బిగ్ ఫ్యాన్ విశ్వకోడికి. నాకు 100 సార్లు చెప్పండి అక్కడ. నాకు ఇప్పుడు ఏమనంటే మీ పెద్దక్క వేస్తారు బిర్యానీ, మళ్ళీ మామూలు చేయదు,
నాకు బిర్యానీ నచ్చింది ఫస్ట్ టైం బిర్యానీ తర్వాత ఏదైంది అంటే నన్ను ఫోర్స్ చేయకండి మీరు ఫస్ట్ అవి తినండి గోన సంచులు దుప్పట్లు అవి తినేసండి బాగుందిగా టేస్ట్ అయితే నాని బ్రో ఓకేనా మొత్తం టేస్ట్ చేసి బాగుంది చాలా బాగుంది అన్ని బాగున్నాయి ఇది ఒకటే రేజు లాస్ట్ పేరు చాలా బాగుంటాయి అది ఒకటి లాస్ట్ లాస్ట్ ఉంటా ఏంటంటే వీళ్ళు నాకు నచ్చిన కపుల్స్ అనమాట అందుకే మన ఇంటి అంటే కారు సిరమిక్ కోటింగ్ వేయించినా కదా వచ్చారనమాట అలాగే మన ఇంటికి సో మా వైఫ్తో బిర్యానీ ఉండించి మా అమ్మతో పేతలకు అమ్మాయి సిగ్గుపడిపోతే మమ్మ లేకపోతే నాన్న చేపలు పీతలు ఉండడం ఇంకెవరు కాదు ఎందుకంటే తనకు అసలు రాదు మీకు కూడా తెలుసు తన బిర్యానీ మాత్రం ఉండదు అనమాట సో ఇది వీడియో ఇక్కడికి సో ఇంకా ఒక మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా సపోర్ట్ వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకోటి నిజంగా మా కోసం ఇంత కష్టపడి చేసారు ఇంత టేస్టీగా ఉంది అండ్ మీకు ఒకసారి థ్యాంక్ యూ పెద్ద కనీ కూడా థ్యాంక్ యూ సో చెల్లి ఉందమ్మా ఇది సో మళ్ళీ ఒక మంచి వీడియో మళ్ళీ ముందుకు వస్తా నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇసుక పడకుండా నా ఫ్రెండ్స్ గుండె పెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక 10 మార్కులలో ఒక 9 మార్కులు కొట్టేశాడా నెక్స్ట్ తర్వాత ఏదో ఒకటి ఉంటది సో మళ్ళీ ఒక మంచి వీడియో ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు చూస్తూ ఉండండి జై హింద్ బాయ్ బాయ్.